హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. దోస ఒకే చూద్దామండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ దోసకాయలు తీసుకుంటున్నాను. దోసకాయను తీసుకున్నప్పుడు మెత్తగా ఉండకూడదండి, దోసకాయ బాగా గట్టిగా ఉండాలి. అది చూసుకొని ఎంచుకొని కొనుక్కోండి. దోసకాయలో చేదు కూడా ఉంటుంది, ఒకసారి ముక్క కట్ చేసినప్పుడు టెస్ట్ చేసి చూడండి. ఈ దోస ఒకయి ఏ పెళ్ళిళ్ళో అయినా ఫంక్షన్లో అయినా కన్ఫామ్గా పెడతారండి. చాలా సింపుల్ ఈ ప్రాసెస్. దీనికోసం నేను పీల్ చేయక్కర్లేండి, తొక్కేం తీయక్కర్లేదు. మరీ చిన్న చెక్కులా కాదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకోవాలి. పిక్కలు ఉంటాయి, దీనిలో గింజలు ఉంటాయి. గింజలన్నీ వేరేగా తీసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకున్నాను, వీటిని చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నానండి. ఇప్పుడు చూద్దాము దీని ప్రాసెస్. దీనికోసం నేను ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను అండి. ఇది పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ గ్లాసు, మూడు కాయలే కదండి, సరిపోతుంది. దీనిలోనే నేను ముప్పావు వంతు ఆయిల్ తీసుకుంటున్నానండి. 3/4 గ్లాస్ నేను ఆయిల్ తీసుకుని ముక్కలకి పట్టేలాగా ఫుల్గా కలుపుకుంటున్నాను. దీనివల్ల ముక్క కొంచెం బిరుసెక్కుతుందండి. ఈ బిరుసుగా ఉండడం వల్ల తొందరగా మెత్తబడిపోదు. ఈ ఆవకాయ కూడా ఒక 1 మంత్ దాకా స్టోర్ ఉంటుందండి, అంతకు మించి ఉండదు. మొత్తం ఆయిల్ అంతా ముక్కలకు బాగా పట్టేలాగా ఫుల్గా కలుపుకోవాలండి. దోస ఆవకాయ కాదండి, ఏ ఆవకాయకైనా తడి తగలకుండా చూసుకుంటే తొందరగా పాడవదండి. తడి అన్నది మీరు కలుపుతున్న గరిటెల్లో కానీ ప్లేటుల్లో కానీ దోసకాయకి కానీ ఎక్కడ తడి ఉండకూడదు. అది మాత్రం చూసుకొని చేయండి, లేదంటే తొందరగా బూజెక్కిపోతుంది, పాడైపోతుంది కూడాను. ఇందాక ఆయిల్ తీసుకున్నాను కదండి, అదే గ్లాస్తో 3/4 గ్లాసు కారం తీసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాసు ఆవపిండి తీసుకుంటున్నాను. ఈ ఆవపిండి పచ్చి ఆవాలని మిక్సీ పడితే ఈ ఆవపిండి ఇలా వస్తుందండి. ఆవపిండి తీసుకుంటున్నాను ఇదే గ్లాస్ తోటి. ఆవపిండి కన్నా ఒక 2 టేబుల్ స్పూన్ తక్కువ సాల్ట్ తీసుకుంటున్నానండి. సాల్ట్ ఎక్కువైతే బాదండి, కొంచెం తక్కువైనా పర్లేదు. తర్వాత కొంచెం ఊరాక చూసి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అందుకు నేను ముందే కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను. ఇవి నా ఓన్ మెజర్మెంట్స్ అండి. ఒక్కొక్కరు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కారం చూసుకొని ఎవరికి తగినట్టు వాళ్ళకి చేసుకోండి. ఇలా చేసుకుంటే బాగా వస్తుంది. దీంట్లోనే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతులు ఇలా ఇష్టం లేని వాళ్ళు మెంతుల్ని కొంచెం రోస్ట్ చేసి మిక్సీ కూడా ఆడుకోవచ్చు అండి. మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే నేను ఒక 1 టేబుల్ స్పూన్ లాగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు తర్వాత ఇంగువ అండి. ఇంగువ దోసకాయకి టేస్ట్ పెంచుతుంది. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి, కానీ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 1 టీ స్పూన్లా వేసుకున్నానండి ఇంగు కూడాను. వేసుకొని వీటిలన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవపిండి ఉండలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ దోస ఆవకాయ పెట్టడం చాలా ఈజీ అండి. అన్నీ కరెక్ట్గా రేషియోస్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవడం అంతే. బయట ఎండబెట్టాలి అన్న ప్రాసెస్ ఏం ఉండదు. మనకు దోసకాయలు ఎప్పుడు దొరికినా సరే ఇలా చేసుకోవచ్చు. ఇవాళ పెట్టుకున్నామంటే రేపటికల్లా బాగా ఊడిపోతుందండి, మనం తినడానికి కూడా రెడీ అయిపోతుంది. ఒక 1 డే రెస్ట్ ఇస్తే చాలు, ఫుల్గా వాటర్ అంతా బాగా ఊరుతుంది. ఈ ఇప్పుడు కలిపాం కదండి ఈ గుండె అంతటిని, ముక్కల్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ముక్కలకు కూడా ఈ గుండె అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి మొత్తం అంతటిని. దీనిలోనే ముందు ఆయిల్ కూడా యాడ్ చేశాం కదా, ఊరేక ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి నేను. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకాను. బాగా కలుపుకోవాలండి, ముక్కలకు బాగా పట్టాలి. చూడండి ఆవకాయ టెక్స్చర్ అప్పుడే వచ్చింది కదండి. బాగా కలుపుకోవాలి. ఇంక కలుపుకున్న దాన్ని మనం ఒక బాక్స్లోకి దీంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానికి కూడా ఏమి తడి అది లేకుండా చూసుకోవాలండి. మొత్తం అంతటినీ కూడా కొంచెం కొంచెంగా నేను తీసుకొని ఒక డబ్బాలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా పొడి పొడిగా కనిపిస్తుంది కదండి, ఊరేక చూపిస్తాను చూడండి. ఆయిల్ అది తేలుతుంది, అప్పుడు మనకి ఆయిల్ సరిపోయినట్టు. ఇప్పుడైతే మాత్రం ఇలా పొడి పొడిగానే ఉంటుంది, ఊరాక ఆయిల్ అది బాగా మీదకు వస్తుంది. చూడండి బాగా పొడిగా ఉంది కదా. మొత్తం నేను కలుపుకున్న అంతటిని ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంతే అండి, లిడ్ క్లోజ్ చేసుకొని దీనికి 1 డే రెస్ట్ ఇవ్వాలి.
డే రెస్ట్ ఇచ్చాక నేను ఇగోండి ఓపెన్ చేస్తున్నాను. నేను పూర్తిగా వన్ డే కూడా ఇవ్వలేదండి. చూడండి ఆయిల్ అది ఫుల్గా తేలిపోయింది కదా. నేను ముందు చూపిస్తున్నప్పుడు ఎలా ఉందండి, బాగా పొడి పొడిగా ముక్కలు ముక్కలు అతుక్కోకుండా వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి ఆయిల్ అది బాగా పైకి తేలిపోయింది. నేను మీకు తీసి కూడా చూపిస్తున్నాను. అంతే అండి, దోసవకాయ రెడీ అయిపోయింది. ఇది దోసవకాయ పట్టిన వన్ డే తర్వాత నుంచి తినడం మనం స్టార్ట్ చేయొచ్చు అండి. కంటెంట్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.